హే గైస్, నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మరి పొత్తులో భాగంగా అటు జనసేన పార్టీ నుంచి ఇటు చంద్రబాబు గారి పార్టీ నుంచి సీట్ల విషయంలో ఎంతో రచ్చ జరుగుతుంది రిపబ్లిక్ డే దగ్గర నుంచి. మరి ఈ విషయమై మనతో మాట్లాడడానికి ఈ రోజు డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్. మరి ఈ విషయం గురించి కొన్ని డీటెయిల్స్ అడిగే ప్రయత్నం చేద్దాం రండి. సార్ నమస్కారం అండి, వెల్కమ్ టు ద షో. సార్ మీరు వినే ఉంటారు, మరి నిన్నటి నుంచి ఈ పొత్తుల విషయంలో లొల్లు అయితే జరుగుతుంది. మరి చంద్రబాబు గారు ధర్మం, ఈ పొత్తుల ధర్మం విస్మరించారంటారు, అసలు మీ అభిప్రాయం ఏంటంటారు దీని మీద? ఏంటంటే ప్రజలు కాకుండా ఈ రాజకీయ వ్యవస్థలు అందరూ కూడా తెలుగుదేశం జనసేన ఏం చేస్తుందా అనేది తుమ్మినా దగ్గిన ఒక భూతద్దంలో ఒక అయిపోతుంది అన్నట్టు భావించుకొని అది ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, వైరల్ చేస్తున్నారు. అలాంటి విషయం ఏం లేదు. కొన్ని నియోజకవర్గాలలో మాకు ఖచ్చితమైనటువంటి క్యాండిడేట్ కొంతమంది ఉంటారు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్టీ, మా నాయకుడు ఇలాంటి పొత్తులు ఎన్నో చూశారు. ఆయనకు ఈ పొత్తులు కొత్త కాదు, అధికారం కొత్త కాదు, పవర్ కొత్తది కాదు, అనుభవంగా ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆ ఉద్దేశపూర్వకంగా ఏది విస్మరించారు ఆయన. కాకపోతే కొన్ని నియోజకవర్గాల్లో కొంచెం కంపల్షన్ ఉంటుంది, ఒక పొలిటికల్ కంపల్షన్ కొంచెం ఉంటుంది కాబట్టి ఆయా నియోజకవర్గాలు అనౌన్స్ చేయడం జరుగుతుంది. వారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు నియోజకవర్గాలు వాళ్ళకి సంబంధించిన అనౌన్స్ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా నెక్స్ట్ రానున్న మీటింగ్లలో ఆ రెండు రెండు కలుపుకొని తర్వాత మళ్ళీ ఇచ్చేస్తారు. అనౌన్స్ చేసినప్పటికి కూడా టికెట్లు అనౌన్స్ చేసినప్పటికి కూడా ఆ క్యాండిడేట్ కన్ఫర్మ్ ఎప్పుడు అవుతాడు? మేము బీఫామ్ ఇచ్చినప్పుడే. కొన్ని సందర్భాలలో ఏ విధంగా జరుగుతుందంటే అనౌన్స్ చేసి ప్రచారం లేకెళ్ళి నామినేషన్ వేసిన తర్వాత కూడా క్యాండిడేట్లు మార్చే పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు, ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అవును, ఇలాంటి కొంచెం అప్స్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. దాన్ని ఏదో జరిగిపోతుంది, ఇక జనసేన తెలుగుదేశం విడిపోయినరు, ఇద్దరిలో ఏదో యుద్ధం జరుగుతుంది అన్నట్టు యుద్ధ వాతావరణం ప్రజల్లో ఒక మైండ్ సెట్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. అది తప్పు, అంతా గావరవలసిన అవసరం ఏం లేదు. వీఆర్ సో కూల్, వీఆర్ కేపబుల్ టు సాల్వ్ దిస్ మ్యాటర్ విత్ అమికబుల్ సొల్యూషన్. అంటే ఏంటంటే దాన్ని ఎందుకు అలా చూస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారే బయటకు వచ్చి ఆ రోజు ఇట్లా ధర్మాన్ని విస్మరిస్తున్నారు, నేను కూడా రెండు సీట్లు ఇట్లా చేస్తున్నాను బయటకు వచ్చి చెప్పేసరికి ఈ విషయం ఇట్లా ఇట్లా తీసుకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు రెండు సీట్లు అనౌన్స్ చేశారు, వాళ్ళు కూడా తర్వాత కూడా అన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, వారికి కూడా కొంచెం ఒత్తిడి ఉంటుంది, అలాగే నాకు కూడా కొంచెం ఒత్తిడి ఉంది కాబట్టి నేను అనౌన్స్ చేస్తున్నాను చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు విమర్శించలేను, దీన్ని ఒక వేరే యాంగిల్లో చూసే అవసరం లేదు. మా మధ్యలో ఏమి జరిగిపోతుందనే ఆలోచన కూడా ఎవరికి అవసరం లేదు. వీఆర్ సో ఫ్రెండ్లీ, నో డౌట్ ఎట్ ఆల్. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేంత వరకు మా ఫ్రెండ్షిప్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం కూడా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము, ప్రజలకు సుపరిపాలన అందించడంలో మేము సఫలమవుతామని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. అండ్ అందులో రామజోగయ్య రామజోగయ్య గారు ఏం చేశారంటే, హరిరామజోగయ్య గారు ఈ వచ్చే సీట్లు తక్కువ, చాలా తక్కువ పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా 50కి పైన సీట్లు ఇస్తేనే బాగుంటుంది, లేదంటే ఈ పొత్తు ఉంటుంది ఉండదు అనే ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ పొత్తు గురించి మాట్లాడాలంటే మీరేమంటారు? చూడండమ్మా, నేను కూడా ఒక కుల సంఘానికి, నాయ బ్రాహ్మణ సంఘానికి కుల సంఘానికి నేను ఒక నాయకుడిని, రాష్ట్ర నాయకుడిని. నేనేం చేస్తాను, నా సామాజిక వర్గానికి 50 సీట్లు ఇవ్వమని చెప్పి నేను కూడా రాజకీయ పార్టీలకు మెమరాండమ్స్ ఇస్తాను, అది కుదురుతుందా? ఇప్పుడు నా సమాజానికి, నా యొక్క సామాజిక వర్గానికి నేను ఆనందపరచడానికి, వాళ్లకు సాటిస్ఫై చేయడానికి నేను మీ సామాజిక వర్గం యొక్క నాయకుడిని, నాకు సామాజిక వర్గం గురించి నేను పోరాటం చేస్తున్నా, నేను డిమాండ్ పెడుతున్నాను, పెడతాను. ఒక కుల సంఘం నాయకుడిగా, ఒక సామాజిక వర్గం యొక్క నాయకుడిగా వాళ్ళు తప్పులేదు, వాళ్ళు డిమాండ్ చేయడం తప్పులేదు. కానీ ఒక రాజకీయ నాయకుడికి, ఒక సామాజిక వర్గం యొక్క నాయకునికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు అడగదు, వాళ్ళ యొక్క న్యాయం, వాళ్ళ యొక్క ధర్మం వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఎంతవరకు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా, ఎంతవరకు చేయాలి, ఇట్ ఇస్ అప్ టు దట్ పొలిటికల్ పార్టీస్. నేను 50 సీట్లు ఇవ్వమని చెప్పేసి నా సామాజిక వర్గంగా నేను అడుగుతాను, అలాంటి సామాజిక వర్గాలు 150ని 150కి 50 డిమాండ్ చేస్తే ఎక్కడ ఉంటుంది? భారతదేశంలో ఉన్న సీట్లు, ఎమ్మెల్యే సీట్లు కూడా సరిపోవు. సో డిమాండ్ వాళ్ళు చేయడం వరకే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడ మా యొక్క సామాజిక వర్గం బలంగా ఉంటుంది, అనేకమైనటువంటి ఈక్వేషన్ చూసుకొని, అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అని తెప్పించుకొని అప్పుడు డిసైడ్ చేయడం జరుగుతుంది. అంత ఆషామాషి కాదు. కుల సంఘ నాయకుడు అంటారు, వాళ్ళు అంటారు అన్నంత మాత్రం దాన్నే భూతద్దంలో చూపించదు. సో దాన్నే మనము
వాళ్ళు అన్నారు కదా, హరిరామా జోగయ్య ఈజ్ నాట్ డిసిషన్ బా అది కాదు కదా, సుప్రీం డిసిషన్ కాదు కదా హరిరామ జోగయ్య గారిది. వాళ్ళ యొక్క సామాజిక వర్గం వరకే ఆయన డిసిషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. జనసేన కేవలం కాపు సామాజిక వర్గం ఓట్లు వస్తాయా? వేరే వాళ్ళు రావా? పవన్ కళ్యాణ్ వేరే సామాజిక వర్గం అభిమానులు లేరా? తెలుగుదేశం లేరా? అది కాదు. వాళ్ళు కులసంగ నాయకులుగా మాట్లాడుతున్నారు, యూ విల్ వెల్కమ్ దట్. వాళ్ళు మేము విమర్శించట్లేదు, వారి యొక్క ఆలోచనలు మేము స్వాగతిస్తున్నాం. యూ విల్ థింక్ అబౌట్ ఇట్. సో మీరు ఇలా అంటున్నారు కానీ బయట ఎంత రచ్చ జరుగుతుందంటే దీని మీద ఒకవేళ అనేక ఈక్వేషన్స్లలో అవి పరిశీలించి సాధ్యాసాధ్యాలు అనేది ఆ పొత్తులో మేము కూర్చున్నటువంటి మీటింగ్లో డిసైడ్ అవుతాయి. ఇంకా టెన్షన్ ఎందుకు పడుతున్నారు? ఇప్పుడు డిసైడ్ చేస్తున్నారు ఏ క్యాండిడేట్స్ ఎక్కడ అని చెప్పేసి ఒక ఈక్వేషన్స్ వస్తున్నాయి. ఫైనల్ లిస్ట్ అనేది ప్రకటించలేదు కదా. అవును, మరి ఫైనల్ లిస్ట్ ప్రకటించినాక కూడా కొంతమంది కొన్నిసార్లు నోటిఫై చేసినాక మన క్యాండిడేట్లు మార్చే పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో చూస్తాం మనం. అంత కావాలవలసిన అవసరం లేదు. కులసంఘం సామాజిక వర్గం నాయకులు వాళ్ళ యొక్క సామాజిక వర్గం మెప్పు కొరకు అనేకమైనటువంటి ప్రకటనలు చేయడం సర్వసాధారణం. ఎన్నికల సమయంలో, ముఖ్యంగా ఎన్నికల సమయంలో వాళ్ళని కూడా విమర్శించే అవసరం లేదు. వాళ్ళ యొక్క సామాజిక వర్గం కూడా వాళ్ళు చేశారు, వాళ్ళ డిమాండ్లు కూడా మేము స్వాగతిస్తాం. సాధ్యాసాధ్యాలు చూసి ఇక్కడ గెలుపు గుర్రాలు అవసరం. ఈరోజు గెలుపు గుర్రాలు అవసరం, ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటిది సైకో ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం కొనసాగుతుంది. ఆ రాక్షసును ఇంటికి పంపించాలంటే కలిసి పోరాటం చేయాలి, పోరాటం చేయాలి. అనేకమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్, కమ్యూనికేషన్, మరి అది నిన్న జరిగిన ఇష్యూ గురించి మాట్లాడుకుంటే పండగ వాతావరణం ఉంది, బహుశా కమ్యూనికేషన్ కాపాయండొచ్చు. చంద్రబాబు గారు కూడా అనేక కార్యక్రమాల్లో వారు కూడా బిజీ ఉన్నారు, కొంతమంది కమ్యూనికేషన్ గ్యాప్ అవుతుంది. దానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పొత్తు కొనసాగుతుంది, పొత్తు నుంచి మేము పొత్తుతోటే మేము ఎలక్షన్లోకి వెళ్తాం. ఒకవేళ పొత్తు కుదరకపోతే అటువైపు బీజేపీ పార్టీ వైపు టర్న్ తీసుకుంటే, అటువైపు పొత్తు పెట్టుకున్నప్పుడు ఇటువైపు ఉన్న కాపు ఓట్లు ఏమన్నా చీలే అవకాశం ఉంటే దీన్ని మీరు ఎలా చూస్తారు? వర్షం పడకపోతే పంట ఉంటుందా ఎండిపోతుందా అంటే ఏమర్థం చెప్పండి? వర్షం పడుతుంది, పంట పడుతుంది, కోత కోస్తాం, అమ్మకాలు పెడతాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అర్థమైందా? మీరు ఉంటుందా ఉండకపోతే అంటే ఎందుకు ఆలోచిస్తున్నారు? మరి వీఆర్ ఫ్రమ్ ద తెలుగుదేశం పార్టీ, వీ నెవర్ ఎక్సెప్ట్ ఎనీ నెగటివిటీ, ఆల్వేస్ వీఆర్ పాజిటివ్ టువర్డ్స్ ద పీపుల్, టువర్డ్స్ అవర్ డిసిషన్స్, నో డౌట్ ఎట్ ఆల్. రైట్, సో హ్యాపీగా ఎస్ వీఆర్ ఇన్ ఫ్రెండ్షిప్ వేలోనే ఉన్నాము, దాని భూతద్దంలో చూడొద్దు అంటున్నారు. సూపర్. సో అలాగే ఏపీలో పరిస్థితి చాలా మారిపోయిందండి. కాంగ్రెస్ ఊపు అందుకుంది. ఎప్పుడైతే శర్మిల గారు అటు టర్న్ తీసుకున్నారో, అధ్యక్ష పదవి తీసుకున్నారో, కాంగ్రెస్ ఊపు అందుకుంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే జగన్ వర్సెస్ షర్మిల లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మొన్న ఇక్కడ తెలంగాణ వైపు చూసుకుంటే అనుకోని విధంగా కాంగ్రెస్ ఎట్లయితే వచ్చిందో అక్కడ కూడా అదే మార్పు జరుగుతుంది అంటారా? ఒకవేళ జరిగితే ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు మీరు అన్నారు కాంగ్రెస్ ఊపు అందుకుంటుందని, డు యు హావ్ ఎనీ ప్రూఫ్? ఎస్, తెలంగాణలో మనం అనుకోలేదు కదా. తెలంగాణలో డిఫరెంట్ వేరే, అక్కడ లంగా ఇక్కడ దొంగ. ఈ యొక్క దొంగ దొంగతనం చేస్తూ ప్రజలతో పట్టుబడిపోయాడు, నిలువుగా దోసుకుంటుంది ప్రజలు మొత్తం గమనించారు. ఇక్కడ నియంత ప్రభుత్వం కొనసాగించాడు, ప్రజల్ని ఒక బానిసలాగా చూశాడు, అది ప్రజలు విసిగెత్తిపోయారు. ఆ యొక్క వ్యతిరేకతతో ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది, అంతే తప్ప ఏ ఒక్కరి క్రెడిట్ కాదు. కాంగ్రెస్ వచ్చి థంబింగ్ మెజారిటీతో రాలేదు కాంగ్రెస్ ఇక్కడ, మార్జినల్ మెజారిటీతో కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ షర్మిల అక్కడ పోయినాక ఏం డిఫరెన్స్ అయిందంటే, ఇక్కడ మొన్నటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా బిస్కెట్కి, ఇక్కడ దొరికేటువంటి బిర్యానీకి, హలీంకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించింది ఆమె. బహుశా తెలంగాణలో ఉస్మానియా బిస్కెట్ రేటు కానీ డిమాండ్ కానీ తగ్గిండొచ్చు, బ్రాండ్ అంబాసిడర్ మార్చేసి వెళ్ళిపోయింది కాబట్టి. అక్కడ పోయి నాటుకోడికి రాగి సంగటికి బ్రాండ్ అంబాసిడర్ అవుతుంది. షర్మిల ఏ విధంగా అంటే, మాట్లాడేటప్పుడు ఒక నైతిక బాధ్యత ఉండాలా, ప్రజలు మనం చూస్తున్నారని చెప్పేసి. ఒకప్పుడు ఏ పార్టీ నువ్వు విమర్శిస్తున్నావో ఆ పార్టీ తరపు నుంచి నువ్వు పాదయాత్ర చేసావు, జగనన్న వదిలిన బాణం అని చెప్పేసి, రాజశేఖర రెడ్డి బుల్లెట్ అని, మళ్ళీ ఇక్కడ కేసీఆర్ బాంబు అని. ఏమైంది? షర్మిల టండ్ యాజ్ ఏ ప్యాకేజ్ పొలిటీషియన్. ఇక్కడ నువ్వు వచ్చావు, ప్రజల్ని పిచ్చోళ్ళని చేసావు, నేను ఉస్మానియా బిస్కెట్ తిన్నా, నేను బిర్యానీ తిన్నా, ఇరానీ ఛాయ్ తాగినా, బన్మస్క తిన్నా అని చెప్పేసి, నేను ఈయనే ఉన్నా, ఈయనే పుట్టినా, ఈయనే చచ్చిపోతా, ఈయనే పాతి పెట్టుకుని అన్ని ప్రలోభాలు ప్రజల ముందు చెప్పినావు. ఆ తర్వాత ఏం చేసావు?
అట్టముట్ట సదేసి నీకు ప్యాకేజ్ రాగానే ఆ ప్యాకేజ్ తోడు కొడుకు పెళ్లి చేస్తున్నాం, ఆ వచ్చిన ప్యాకేజ్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కి పోయినాం. ఆమె నోటి ద్వారానే చెప్పింది కదా కాంగ్రెస్ పార్టీ అని ఆంధ్రప్రదేశ్ కాదు అండమాన్ పంపించినా పోతాను. మూడు నెలల్లో ఎన్నికల సీజన్ అని ఖతం అయిపోతుంది అది. ఆ తర్వాత మళ్ళీ ఒరిస్సా పోతుంది, మళ్ళీ ఆడ ప్యాకప్. షూటింగ్లో ఏ విధంగా ఆర్టిస్టులు షూటింగ్ అయిపోయిన ప్యాకప్ అంటారు కదా, ఇప్పుడు మూడు నెలలు అక్కడ షూటింగ్ నడుస్తుంది, ప్యాకప్ కాగానే మళ్ళీ ఒరిస్సా పోతుంది. నాకు ఫ్రెండ్ నగమ ఉండే ఆ వెంబడి షూటింగ్ నేను అక్కడికి వెళ్తుంటే అక్కడ అడవిలలో చిన్న చిన్న చెరుకు కట్టెలు అవి దొరుకుతుండే అని అవి చెరుకు కట్టెలకు ఆ ముళ్ళకాయలకు అన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ ఒరిస్సాకు పోతుంది. అలా వాళ్ళు ప్యాకేజ్ పొలిటీషియన్స్ వాళ్ళంతా అంతే అంటారు. ఆ వాళ్ళని ఎవరు పట్టించుకోరు కూడా, వాళ్ళతో ఏ విధమైనటువంటి ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన ఉండదు. ఆమె వచ్చింది పనిచేయడం ఏంటంటే ప్యాకేజ్ తీసుకుని వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు ఈ యొక్క కూటమికి పడుతున్నాయి, కూటమిని విరగొట్టాలని చెప్పేసి లక్ష ప్రయత్నాలు చేసినప్పటికి కూడా విఫలం చెందాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏమైంది, పోయి కాంగ్రెస్ తోటి ప్యాకేజ్ మాట్లాడుకుని వచ్చి ఈ ప్యాకేజ్ స్టార్ట్ అక్కడ తీసుకొస్తున్నారు. ఇందులో చంద్రబాబు గారి పాత్ర ఏమీ లేదంటారా? తల్లి కూర్చుంటది. చంద్రబాబు నాయుడు గారికి అలాంటి చెత్త పనులు చేసే అవసరం లేదమ్మా, సో స్ట్రైట్ ఫార్వర్డ్. షర్మిల ఎక్కడ ఉంది, జగన్మోహన్ ఎక్కడ ఉంది, ఇద్దరు తిట్టుకుంటున్న తల్లి మహాతల్లి కదా, మహానాయకుడి యొక్క భార్య మహానాయకురాలు కదా, కూడా మహాతల్లికి తెలియదా, మహాతల్లికి ఇద్దరు మహాపుత్రులకు మహాపిల్లలకు కంట్రోల్ చేయడం శాత కదా. మడమెత ఇప్పటి నాయకుడికి పుట్టినటువంటి సీఎం కదా ఇప్పుడు ఉన్నటువంటి నతిపగోడి. ఆనాడు అసెంబ్లీలోనే అమరావతి తీర్మానం చేసేటప్పుడు నేను అనుకూలంగా ఉంటా, నేను సానుకూలంగా నేను సహకరిస్తానని చెప్పాడు. వాళ్ళు మడమెలప్పనోడు కదా, ఏ విధంగా వాళ్ళు అధికారంలోకి రాగానే మూడు ముక్కలు చేశాడు, మూడు ముక్కలు చేశాడు, మూడు ముక్కలు చేసినావు కదా, మూడు రాజధానులు అనుకున్న ప్రాంతాల్లో ఒక బాత్రూమ్ అన్న కట్టావా, రాజధానిని ముఖం కట్టే ముఖం అయితే నీకు లేదు కానీ ఏం చేసావు. ఈరోజు దేశవ్యాప్తంగా రాజధాని లేని రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. సిగ్గుండు అక్కర్లేదు, ప్రజలకు ఏం ముఖం పెట్టుకుని పోతావు. అదే కాకుండా నీ నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు రాబందుల్లాగా దోచుకున్నారు ప్రజల్ని, వాళ్ళు వీధుల్లో తిరుగుతుంటే ప్రజలు తలుపులు వేసుకుంటున్నారు. దానికి పరిణామం కదా 50 కంటే ఎక్కువ క్యాండిడేట్లు నువ్వు మారుస్తున్నావు, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ 24 గంటలు ప్రజల పరిపాలనపై దృష్టి కేంద్రీకరించకుండా కేవలం సీట్లు మార్పిడి పైన నడుస్తుంది దృష్టి. రైట్, ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంటారు, ఉపాధి అవకాశాలు లేకుండా ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్స్ చేస్తూ ఏమి బయటికి చేద్దాం అని చెప్పి చేస్తుండ్రు. ఇప్పుడు 2 నెలలు 3 నెలలు కాలయాపన చేస్తాడు, తర్వాత ఇంటికి పోతాడు. ఆయనకు జైలుకి వెళ్ళే భయం పుట్టుకున్నది. ప్రజల్ని ఎంతవరకు మోసం చేయాలో మోసం చేస్తాడు, మోసగాడు. రానున్న కాలం ప్రజలందరూ కూడా గమనించారు, అన్ని వ్యవస్థలు కొట్టుబడిపోయినాయి. ఒకప్పుడు కూలీలు వలసపోయేది, ఈరోజు వ్యాపార సముదాయం బిజినెస్ కమ్యూనిటీ మొత్తం వలసపోయింది. రోడ్డు చూడండి, అక్కడ గుంతలలో రోడ్డు ఎక్కడుందో వెతుక్కున్న పరిస్థితి అక్కడ, అలాంటి పరిస్థితి అక్కడ ఉంది. ప్రజలు విస్మరిస్తున్న నమ్మట్లేదు, ప్రజల్లో విశ్వాసం వాళ్ళు కోల్పోయినారు. ఈ కూటమిని ఇరుగొట్టాలనుకున్నారు, వాళ్ళతో సాధ్యం కాలేదు. జేడి లక్ష్మీనారాయణ లాంటివి తీసుకొచ్చి ఒక బ్రోకర్గా తయారు చేసి, మళ్ళీ రాజకీయ బ్రోకర్గా పొలిటికల్ బ్రోకర్గా తెచ్చి పార్టీ పెట్టించి యాంటీ గవర్నమెంట్ ఓట్స్ కట్ చేయడానికి ఆయన ఒకటి పెట్టాడు, ఇంకో యాదవ్ పార్టీ ఒకటి, ఈ షర్మిల ఒకటి, ఇవన్నీ చిన్న చిన్న చితకా ప్యాకేజ్ పొలిటీషియన్స్, ప్యాకేజ్ పార్టీలన్నీ వచ్చినంత మాత్రాన తెలుగుదేశంకి ఏమాత్రం పరగబడదు, తెలుగుదేశానికి ఏమాత్రం వాళ్ళు ఏం చేయలేరు కూడా. మాకు డౌట్ సార్, ఒకే కుటుంబం నుంచి ఒక పక్కన జగన్ గారు, ఒక పక్కన షర్మిల గారు, ఇటువైపు విజయమ్మ గారు, వీళ్ళందరూ కలిసి జనాల్ని ఎందుకు ఇంత తికమక చేస్తున్నారు? చివరికి ఒకటే కుటుంబ సభ్యులు కదా. సిగ్గుంటే కదా, అసలు సిగ్గు శరం అనేది ఉంటే ప్రజలు చూస్తుంటారు భయ్య. ఇక్కడ లోటస్ పాండ్కి షర్మిల ఉన్న ఇంటికి విజయమ్మ ఇక్కడ ఉంటుంది, పొద్దున విజయమ్మతోటి షర్మిల ఉంటుంది, మరి సాయంత్రం వచ్చి జగన్మోహన్ రెడ్డి కలిసిపోతాడు. అంటే ఒక ఇంట్లో అందరూ కలుస్తారు, ఇద్దరు కలవరు. ఎందుకు ప్రజలను పిచ్చోళం చేస్తుంటారు? అదే కదా. అరే ఇప్పుడు అదే చెప్పినా ఇందాక, నువ్వు మహాతల్లి మహానాయకుడి యొక్క భార్య కదా, నీ ఇంట్లో పిల్లలు కుక్కలా కొట్లాడుకుంటారు అనుకుందాం, మళ్ళీ కలిపి వాళ్ళ ఇద్దరి మధ్య సైతం కుదిరిచ్చే బాధ్యత నీది కాదా? అంటే ఆ ప్యాకేజ్లో నీకు కూడా పర్సంటేజ్ ఉందా? అడిగే మాట వాస్తాం కదా. అవునవును. ఇక్కడ కొడుకు దగ్గర నుంచి బిడ్డ దగ్గర నుంచి నువ్వు వేరే కమిషన్ తీసుకుంటున్నావు, మరి అదే జరుగుతుంది కదా. ప్రజలు ఏమనుకుంటారు ఇప్పుడు?
ఒకటే కుటుంబంలో ఉంటారు. లోటస్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి ప్రాపర్టీ అది. జగన్మోహన్ రెడ్డి ప్రాపర్టీ నువ్వు ఇక్కడ ఉన్నాడు వరకు ఉన్నావు, మళ్ళీ ఇక్కడ నీ వైరం ఎక్కడ చెప్పండి? నీకు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడిది వైరము? ప్రజలన్నీ ఎరి పుష్పాలు అనుకుంటున్నారు, వీళ్ళు ప్రజల చెవుల పువ్వు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు చైతన్యవంతులయ్యారు, మీ యొక్క నాటకం నడవబోదు, తొందరగా మీరు ఇంటికి పోతున్నారు, ఖచ్చితంగా ఇంటి నుంచి జైలుకు పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. రైట్. ముఖ్యంగా యువత, ఆంధ్రప్రదేశ్ యువత అయితే గమనిస్తూనే ఉంది సార్. సో వారు చేసే పరిపాలన ఇప్పటివరకు అనుభవించి ఎన్నో కష్టాలు అనుభవించిన యువత తప్పకుండా ఈసారి గద్దె దించుదామని రెడీగా రైట్ గా ఉన్నారు అక్కడ. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన ఏపీ బీజేపీలో అధిష్టానానికి తెలియకుండా, అలాగే అధిష్టానానికి సంబంధం లేకుండా వీళ్ళకి వీళ్ళే సీట్లు సర్దుబాటు లేదా అధికారాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంట. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అధిష్టానం వాళ్ళ క్యాండిడేట్లు చెప్పలేదు, వాళ్ళు అనౌన్స్ చేసుకుంటూ తిరుగుతున్నారు. ఎప్పుడైనా క్రికెట్ చూసారా మీరు? క్రికెట్ చూస్తే ఏం కావాలా? బ్యాట్ బాల్ రెండు కావాలి కదా. బాల్ లేకుంటే ఒట్టి బ్యాట్తో క్రికెట్ ఎట్లా ఆడతారు? వాళ్ళ దగ్గర బాల్ లేదు, ఇప్పుడు ఓన్లీ బ్యాట్ ఉంది, తిప్పుతా పోతున్నారు వాళ్ళు. అది మ్యాచ్ కాదు, అది ఓన్లీ యాక్టింగ్. అది అదేం జరగదు. బీజేపీకి అక్కడ ఏమాత్రం ఓటింగ్ లేదు. ఓటింగ్ ఓటు పర్సెంట్ అనేది బీజేపీకి ఏం లేదు. బీజేపీ ఏమీ అనౌన్స్ చేసినా ఏం లేదు. కొన్ని పార్టీలకు మేము టికెట్లు ఇస్తాము, మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పేసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ ఫేస్ చూపించి ఒక ప్రెజరైజ్ చేద్దామని వాళ్ళ ఒక ప్రయత్నం, అంతేగాని వాళ్ళకు అంత సీన్ లేదు. బీజేపీ అక్కడ గెలిచేటువంటి కానీ బీజేపీ సీట్లు సాధించేటువంటి లేదు. బీజేపీ పోరాటం చేసిన సగం క్యాండిడేట్స్ కూడా వాళ్ళకు ఉండరు, ఎందుకంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఏం లేదు లోకల్లో. వాళ్ళు ఏం చెప్పినా నరేంద్ర మోదీ పేరు చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఏంది అనేది, వాళ్ళ యొక్క సేవలు ఏందని చెప్పడానికి వాళ్ళు ఏం లేదు. మొత్తం పుస్తకం ఖాళీ ఉంది. సో ఇప్పుడు మొన్న చూసుకున్నట్లయితే అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత వాళ్ళ యొక్క, అంటే ఈ ఎన్నికల ముందు ఈ స్టంట్లు చేస్తూ ఉంటారు కదా కొద్దిగా, ఎంతో కొంత వాళ్ళ ఓట్ల పరంగాను మత పరంగాను. రాజకీయ పార్టీ రాజకీయం చేస్తే ఏం చేస్తుంది? అది మఠం కాదు కదా, రాజకీయ పార్టీ కదా. ఆ పార్టీ తరపు నుంచి ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు దాని క్రెడిట్ ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు కదా. వాళ్ళ స్థానంలో మీరున్నా నేనున్నా అదే పని చేస్తాం, నాకు తప్పవడానికి అవసరం లేదు. ఆ డెఫినెట్లీ ఆ క్రెడిట్ అనేది నరేంద్ర మోదీ గారికి వచ్చింది, బీజేపీకి వస్తుంది. అంతే తప్ప దేశవ్యాప్తంగా వేరే, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి వేరే, ఇక్కడ సౌత్ ఇండియాకు దక్షిణ భారతకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి వేరే. బీజేపీకి అంత తొందర ఈజీగా యాక్సెప్ట్ చేసేంత పరిస్థితి లేదు, ఎందుకంటే అక్కడ పలు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వాలలో ఒక అధికారంలో ఉండిపోయారు కాబట్టి, ఇప్పుడు కొనసాగుతుంది కాబట్టి వాళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేది ప్రజల్లోకి డైరెక్ట్ ఉంటుంది. పీపుల్ కెన్ ఫీల్ దేర్ ఇంపాక్ట్. ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇప్పటివరకు ఒకసారి కూడా వాళ్ళ అధికారం రాలేదు, వాళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేది ప్రజలు ఇప్పటిదాకా ఫీల్ చేయలేదు కాబట్టి, ఎంతమాత్రం నరేంద్ర మోదీ పేరు చెప్పుకొని పడ్డని ఓటు పడతాయి అంతేగాని, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ పైన, వాళ్ళ యొక్క నాయకుల బీజేపీ నాయకులు క్యాండిడేట్ల ఫేస్ వాల్యూ పైన మాత్రం ఓట్టు వాడే ప్రసక్తి లేదు. ఇంకా టైం ఉందంటారు, ఇంకా టైం పడుతుంది. అక్కడ వాక్యూమే లేదు కదా, వాళ్ళు టూ సైడ్ ఉంది, జనసేన తెలుగుదేశం కూటమి, ఈ రెండిట్లనే వారు ఉంది కాబట్టి ఈ మధ్యలో ఎవరు వచ్చినా నిలబడేంత పరిస్థితి లేదు. దేర్ ఇస్ నో వాక్యూమ్ ఎట్ ఆల్. సో ఏపీ రాజకీయాల్లో అతి ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరి ఎటువంటి ప్రణాళికలతో ఈ కూటమి అనేది ముందుకు వెళుతుంటే, అంటే ముందుకు వెళితే బాగుంటుంది అని మీ అభిప్రాయం? ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, భవిష్యత్తు ప్రజలకు ఏం కావాలనేది మా నాయకుడికి ఉన్న, మా నాయకుడికి ఉన్నటువంటి అనుభవంతో ఒక మంచి మేనిఫెస్టో రూపకల్పన చేస్తాం. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేసి ప్రజలకు వెళ్తాం. ఏదేమైనప్పుడు కూడా ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన వాళ్ళు చూశారు కాబట్టి, దాని పరిణామమే దాని యొక్క విట్నెస్గానే ఈ యొక్క హైదరాబాద్ హైదరాబాద్ నగరం కానివ్వండి, ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పెద్దపీట వేయడము, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు బిడ్డలు లక్షలాది కోట్లాది రూపాయలు సంపాదించి వాళ్ళ యొక్క వాళ్ళకు వెల్త్ క్రియేట్ చేసి ఆర్థికంగా వాళ్ళని అభివృద్ధి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది. అది ఎవరు అవునన్నా కాదన్నా అది యథార్థం వాస్తవం. ఇలాంటి నాయకుడు మళ్ళీ ఏమైనా కావాలి, అలాంటి అనుభవగీరిని చేస్తే మన రాష్ట్రం పెడితే డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ప్రజలు సంపూర్ణంగా నమ్ముతున్నారు. అదే దిశగా ప్రజల మైండ్ సెట్ ఉంది. ఇప్పుడు ఎవరు ఎన్ని ఆవాసవాళ్ళు కానీ ఎన్ని
హామీలు ఇచ్చినా కానీ ఈరోజు ప్రజల మైండ్ సెట్ మార్చడం అనేది అసాధ్యం, అసంభవం. రైట్. సో ఫైనల్గా నోటుకు ఓటు కేసులో డీజీపీ మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడేమో టీఎస్పీఎస్సి పగ్గాల్ని అప్పగించడం వెనక మతలబ్ ఏంటంటే? ఇప్పుడు అనేక మార్లు ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోపట్నే వీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘాకృష్ణ రెడ్డి లాంటి కాంట్రాక్టర్లు ఈ తెలంగాణకి దొంగలాగా దోపిడీదారులాగా దోచుకున్నాడని చెప్పేసి అనేక మార్లు వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు పబ్లిసిటీ చేసిన వాళ్ళు మేఘాకృష్ణారెడ్డి మీద దుమ్మెత్తి పోసిన వాళ్ళు. మళ్ళీ మేఘాకృష్ణారెడ్డి సీక్రెట్గా ముఖ్యమంత్రి గారి ఇంటికి రావడం, ఆయనతో ములాఖాత్ చేయడం, పోవడం మధ్య ప్రజల్లో ఒక అనుమానం నెలకొంది. అదే కాకుండా కేసీఆర్ ఆ స్కామ్ చేశాడు, ఈ స్కామ్ చేశాడు అని చెప్పేసి అనడమే తప్ప రెండు నెలలు అయిపోతుంది. ఇప్పటి వరకు వాళ్ళపైన ఏ విధమైనటువంటి చట్టపరమైన చర్యలు కానీ ఎంక్వైరీ కానీ వేయలేదు. కేవలం వాళ్ళు చేసి చూపిస్తున్నారు అంతే కానీ ప్రజల్లో మీడియాలో అది వస్తుంది, అక్కడ వాళ్ళపైన ఏ విధమైనటువంటి యాక్షన్ జరగట్లేదు. ఇప్పుడు యాక్షన్ జరగాలి, ఆయన చేసిన దొంగతనము, ఆయన ప్రజల సొమ్ము లక్షలాది కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచాడు, దాచుకున్నాడు దోచుకొని, ఇది వాస్తవం, ఇది ప్రజలు కూడా చూస్తున్నారు. అటువంటి అప్పుడు నువ్వు ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయలేదు, మా కేంద్ర ప్రభుత్వాన్ని సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కోరలేదు, లేకుంటే హైకోర్టు జడ్జి కన్నా మీరు రాసేదే కదా సుమటో కేసు స్వీకరించండి, లేకుంటే నీ ఆధీనంలో ఉన్నటువంటి సిఐడి ఎంక్వైరీ కూడా ఎందుకు చేయలేదు, చేసింటే ఈ పాటికి కేసీఆర్ లోపల పోయేది కదా, రేపు రానున్న ఎంపీ ఎలక్షన్స్ ఇంకా నీకు సులువు అయ్యేది కదా. ఇవన్నీ ఆలోచించి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన, గత ప్రభుత్వం నడిపించినటువంటి ఒక బాధ్యుల పైన ఏ విధమైన చర్యలు లేకుండా మళ్ళీ నిమ్మకు నీరెత్తినట్టు గతంలో మహేందర్ రెడ్డి డీజీపీగా ఉన్నాడు, ఈ రాష్ట్రానికి డీజీపీ ఉన్నాడా లేదా అన్నట్టు ఏ రోజు బయటకు వచ్చి అని మాట్లాడేది కాదు. మొత్తం ప్రభుత్వం ఎట్లా నడిపిస్తే వాళ్ళు అట్లా నడిపించుకున్నారు ప్రభుత్వాన్ని, దానికి అనుకూలంగా వాళ్ళ యొక్క అధికారాన్ని కూడా దుర్వినియోగపరిచేసింది ఆయన. ఆయన యొక్క బాధ్యతను విస్మరించి రాష్ట్రాన్ని అధోగతి పట్టించడం కాకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కడంలో నంబర్ వన్ స్థానంలో ఉండే మహేందర్ రెడ్డి ఆనాడు కోదండరాం గారిపై ఇంటిపైన దాడి చేసి ఆయన అరెస్ట్ చేయడం కానివ్వండి, రేవంత్ రెడ్డి నోటుకు నోటు కేసులు, ఆ ఆపరేషన్ మొత్తం ఈయన స్వయంగా పర్యవేక్షణలో జరిగినటువంటి విషయం మొత్తం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మళ్ళీ అదే మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ టీఎస్పీఎస్సి చైర్మన్ చేయడం అంటే బహుశా నోటుకు ఓటు కేసు మొత్తం డైల్యూట్ చేయడానికి అనుకోని ప్రజలు ఒక అపోహలో ఉన్నారు. ఈ విషయంలో అనేకమైనటువంటి ప్రజా సంఘాలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే నోటు ఓటు కేసు ఆపరేషన్ చేసింది మహేందర్ రెడ్డి కాబట్టి మహేందర్ రెడ్డికి స్థానం ఇస్తే ఏ విధంగా అయితే జేడీ లక్ష్మీనారాయణ మేనేజ్ చేసి ఆ కేసులో ఉన్నటువంటి లూప్ హోల్స్ అని కనుక్కొని సుదీర్ఘకాలంగా బెయిల్ పైన తిరుగుతూ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇది కూడా అలాగే జరుగుతుంది. మరి అంటే ఈ ఒకవేళ ప్రజలు ఇది అందుకుంటుందన్న ప్రజలలో ఈ ఉన్నటువంటి అనుమానం, ఇది ఈ అనుమానం నిజమైతే మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఈ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల విశ్వాసం పూర్తిగా కోల్పోవడం ఖాయం, తొందరలోనే ఈ ప్రభుత్వం పడిపోవడం ఖాయం. ఒకవేళ ఇది నిజమైతే ప్రభుత్వం పడాలని మేము కోరట్లేదు, ఎందుకంటే మేము ప్రజల బాగోరే, ప్రజల సంక్షేమం కోరే నాయకులం కాబట్టి వి డోంట్ వాంట్ టు డిజాల్వ్ దిస్ గవర్నమెంట్, వి డోంట్ వాంట్ డిస్టర్బ్ దిస్ గవర్నమెంట్. బట్ క్లారిటీ అనేది, ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. గత ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టే వాళ్ళని ఇంటికి పంపించారు. మీరు కూడా అన్ట్రాన్స్పరెంట్గా మీరు పరిపాలన కొనసాగిస్తే ఖచ్చితంగా మీరు కూడా వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేకత మీరు ఎదుర్కొంటారు ఖచ్చితంగా. రైట్ సార్, చాలా బాగా వివరించారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండి. సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి హిట్ టీవీ.